అవినాష్ రెడ్డి గారి కేసు ఇది చాలా ఇంపార్టెంట్. నా ఉద్దేశంలో ఇవాళ మధ్యాహ్నం 3:30 తెలంగాణ హైకోర్టు జస్టిస్ సురేందర్ గారి బెంచ్ లో గత వారం వచ్చిన దాన్ని ఎంతసేపు మాట్లాడతారంటే నాకు ఒక అరగంట కావాలి. ఈ అరగంటలు వేరులే, మా వాళ్ళు మాట్లాడే అరగంట గంటలు కాదు ఇది. మాకు అరగంట కావాలని ఒకరు, ఇంకో అరగంట అని ఇంకో వాళ్ళు అడిగారు. ఇవాళ 3:30 to 4:30 ఆ విచారణ ఉంటుంది. సుప్రీంకోర్టు కూడా ఆల్రెడీ చెప్పింది ఏప్రిల్ నెలకల్లా నెలాఖరికల్లా మీరు ఇవ్వాలి అని చెప్పి చెప్పిన తర్వాత ఆల్రెడీ మీరు వేసిన పిటిషన్ లాంటివి ఆంధ్ర హైకోర్టులో కొట్టేశారు కాబట్టి కోర్టు వేరే కారణాల చేత సుప్రీంకోర్టు ఆంధ్ర నుంచి ఇక్కడికి మార్చినంత మాత్రాన ఇక్కడ వేరే జడ్జిమెంట్ వస్తుంది. పైగా దీనికి సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ ఆర్డర్ కూడా ఉంది కాబట్టి ఇవాళకి వాళ్ళు కొట్టేయకపోతే రేపు కొట్టేయచ్చు, మాక్సిమం ఎల్లుండి కొట్టేస్తారు అనగా 12. సో ఆ తర్వాత ఎనీడే, ఎందుకంటే హైకోర్టులో కమిట్ అయ్యారు కాబట్టి మేము వీ వాంటెడ్ టు అరెస్ట్ అని చెప్పేశారు కాబట్టి వీళ్ళే సూత్రధారులు అని అన్నారు కాబట్టి ఆ గూగుల్ టేక్అవుట్ ఏదైతే ఉందో ఆ డీటెయిల్స్ అన్ని కూడా హత్యకు ముందు హత్యకు తర్వాత వీళ్ళు అక్కడ ఉన్నారు, ఆ ఇంటికే వెళ్లారు అని చెప్పారు కాబట్టి ఈ బ్యాక్గ్రౌండ్ లో రేపు ఇవాళ జరగబోయే ఆర్గ్యుమెంట్స్ తర్వాత సురేందర్ గారు ఇచ్చే తీర్పు తర్వాత మేబీ 72 గంటల్లో అరెస్ట్ ఉంటుందనేది నా అభిప్రాయం. ఎందుకంటే 30 తారీఖులోపు కేసు క్లోజ్ చేస్తామని చెప్పారు వీళ్ళు. అక్కడ రామ్ సింగ్ అనే అధికారి మారాడు తప్ప మిగిలిన టీం అంతా మోరార్లెస్ అదే. రామ్ సింగ్ కేసులో ఇంకో వికాస్ సింగ్ వచ్చాడు, ఆ డిఐజీ ఆ డిఐజీ ఎవరైన పేరు డిఐజీ బట్ అప్పుడు ఎవరైతే అదే గుర్తురాట్లే కమ్మత్తుగా ఉంటుంది పేరు, ఆ కింద ఎస్ఐలు సిఐలు అందరూ వాళ్ళే. కాబట్టి డెఫినెట్ గా ఈ నెలాఖరు లోపు క్లోజ్ చేయాలి కాబట్టి అరెస్ట్ అనేది ఉంటుంది అనేది నా అభిప్రాయం. చౌరాసియా ఎందుకంటే మరి మన మోడీ గారు కూడా చాలా గట్టిగా చెప్పారు సిబిఐ చాలా స్ట్రాంగ్ గా ఉండాలని. పైగా సుప్రీంకోర్టు కూడా ఏమని చెప్పింది, మీరు ఆ భారీ కుంభకోణం ఉంది దీని వెనకాల పై స్థాయిలో అని అన్నారు కాబట్టి ఆ పై స్థాయిని తేల్చండిరా అని చెప్పి ఆయన స్పెసిఫిక్ గా చెప్పారు కాబట్టి. ఎందుకంటే మే 20 నుంచి సెలవులు, ఈ ఏప్రిల్ 30 తర్వాత మళ్ళీ ఆయన బెంచ్కి వెళ్ళాలి కేసు. సో అంచేత ఎంఆర్ షా గారు ఊరుకోరు, మళ్ళీ వాయిదాలు అడిగితే ఊరుకోరు కాబట్టి డెఫినెట్ గా ఒక స్థాయి వరకు అయితే ఉంటాయి, ఆ తర్వాత స్థాయి ఉంటుందా ఉండదా మరి దీని వెనక భారీ అన్నారు మరి దాని సంగతి ఏంటంటే మళ్ళీ అది అడిగేదాకా ఉంటుందా ఉండదా అనేది ఇప్పుడు మనం చెప్పలేం. బట్ ఈ దీని వరకు డెఫినెట్ గా ఉంటుందనేది నిపుణుల అంచనా. నా అంచనా కాదు సుమి, నాకేం తెలియదు ఇందులో.